తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈమెకు లెక్కకు మించి ఆస్తులున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తుల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చర్చకొచ్చింది. అయితే తాజాగా బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు జయలలితకు సంబంధించిన వజ్రాభరణాల గురించి కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. జయలలితకు చెందిన 27 కిలోల బంగారం వజ్రాభరణాలను ఈ ఏడాది మార్చి 6-7 తేదీల్లో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అప్పగిస్తామని బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు సోమవారం ప్రకటించింది. అవినీతి కేసులో జయలలిత దోషిగా తేలి 4 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన దాదాపు 10 ఏళ్ల తర్వాత, ఆమె మరణించిన 7 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జయలలిత చిరాస్తులు, స్థిరాస్తుల్ని వేలం వేయడం ప్రత్యేక కోర్టు ప్రస్తుత విచారణలో ఉంది. ఆభరణాలను వేలం వేసిన తర్వాత కోర్టు ఆమె స్థిరాస్తుల్ని వేలానికి తీసుకురానుంది. ఇరవై కిలోల నగల్ని అమ్మడం లేదా వేలం వేయడం ద్వారా జరిమానా వసూలు చేస్తారు. 7 కిలోల నగలు ఆమె తల్లి నుంచి వారసత్వంగా రావడం వల్ల వేలానికి మినహాయింపిస్తారు. జయలలితకు ఖాతా ఉన్న ఇన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సోమవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు దాదాపు 60 లక్షల్ని అందజేసింది. తాను గతంలో ఆదేశించిన విధంగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ ఇన్స్పెక్టర్ జనరల్ బెంగళూరు కోర్టుకొచ్చి బంగారం, వజ్రాభరణాలు స్వీకరించాలని తమిళనాడు ప్రభుత్వం 15 ఫిబ్రవరి జీవో జారీ చేసింది. ఈ కోర్టు నుంచి నగలు సేకరించడానికి అధికారులు ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, అవసరమైన భద్రతతో 6 పెద్ద ట్రక్కుల్ని తీసుకురావాలని న్యాయమూర్తి చెప్పారు. నగల్ని తమిళనాడు రాష్ట్రానికి అప్పగించేందుకు 2 రోజుల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది.